హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ పొందడానికి youtube.com/hafizsayed తెలుగు వీడియోస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందవచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. మీరు నా ఇంకో ఛానల్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలి అనుకుంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఇంకో ఛానల్ అప్డేట్స్ని కూడా మీరు మీ మెయిల్లో పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక యాప్ చూపిస్తాను, చూడండి. ఈ యాప్ ద్వారా ఏంటంటే మీరు మీ మొబైల్ బ్యాలెన్స్ని తెలుసుకోవచ్చు. అంటే మొబైల్ బ్యాలెన్స్ తెలుసుకోవడం ఈజీయే కదా అని మీరు అనుకోవచ్చు. కాకపోతే చూడండి, మనం మాటి మాటికి పోర్ట్ అవుతూ ఉంటాం. పోర్ట్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు ఎయిర్టెల్కి ఒక ఏంటి కస్టమర్ కేర్ ఉంటుంది, అంటే మొబైల్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఒకటి ఉంటుంది, డేటా బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ఒకటి ఉంటుంది, తర్వాత వోడాఫోన్కి ఒకటి ఉంటుంది. అట్లా ప్రతిదానికి వేరే వేరే ఉంటుంది. ఎన్నని గుర్తుపెట్టుకుంటాం? అలా కాకుండా చూడండి, మీరు ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని పేరు ఏంటంటే మొబైల్. చూడండి, ఇక్కడ MUBBL ఉంది చూసారా. ఈ మొబైల్ ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మీకు అన్నీ చూపిస్తుంది. అంటే మీ దాంట్లో ఇప్పుడు రెండు సిమ్లు ఉన్నాయనుకోండి, మీ రెండు సిమ్లు ఉన్నా కూడా మీకు ఏంటంటే, చూడండి ఇక్కడ ఇది ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. ప్రీపెయిడ్ బిల్ అండ్ మొబైల్ బిల్ బ్యాలెన్స్ అని చూసారా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది అంతా చూపిస్తుంది. అంటే మీ దాంట్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, తర్వాత మొబైల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, రెండు సిమ్స్లలో ఎంత ఉంది, అదంతా ఆటోమేటిక్ అదే చూపిస్తుంది. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని అక్కడ అగ్రి చేయమంటుంది, అగ్రి చేసేయండి. అగ్రి చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మిమ్మల్ని సెట్టింగ్స్లో ఇక్కడ ఇది ఆఫ్ ఉంది, దీన్ని ఆన్ చేయమంటుంది. దీన్ని ప్రెస్ చేసి మనం ఏంటంటే ఆన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, యాక్సెసిబిలిటీ ఆప్షన్స్లో దీన్ని అలో చేయమంటుంది, అలో చేయండి. అలో చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నా యున్నర్ సిమ్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అంటే 76 రూపీస్ ఉంది. తర్వాత వచ్చేసి ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా అంటే ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఏం లేదు. తర్వాత వచ్చేసి ఎన్ని ఎస్డి మినిట్స్ ఉన్నాయి అనేది చూపిస్తాను అన్నట్టు. ఓకే, మీరు ఇక పక్కకు ట్యాప్ చేశారనుకోండి, ఇంకా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎయిర్టెల్ సిమ్ ఉంది, ఎయిర్టెల్ సిమ్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఓకేనా, ఇంటర్నెట్, తర్వాత వచ్చేసి జరుపుకుంటే ఎన్ని ఎస్టీడీ మినిట్స్ ఉన్నాయి, లోకల్ మినిట్స్ ఎన్ని ఉన్నాయంటే లోకల్ ఎస్ఎంఎస్ ప్యాక్ కూడా ఉంది నా దాంట్లో, ఎస్ఎంఎస్ ప్యాక్ ఎంత ఉంది, తర్వాత ఇంటర్నెట్ బ్యాలెన్స్ లేదు, లాస్ట్ మెసేజ్ ఎవరు చేశారు అనేది ఇదంతా మీకు ఈజీగా చూపిస్తుంది. ప్లస్ ఏంటంటే, మీరు లాస్ట్ ఎవరు కాల్ చేశారు అనేది తెలుసుకోవాలనుకోండి, ఇక్కడ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే వాళ్ళ మొబైల్ నెంబరు తర్వాత అవన్నీ చూపిస్తుంది. ప్లస్ చూడండి, ఎంత ఛార్జ్ అయింది, ఎంత టాక్ టైం ఉంది మీ దాంట్లో, ఓకేనా, ఎంత డిడక్ట్ అయింది, ఎంత బ్యాలెన్స్ మిగిలి ఉంది, ఓకేనా, ఇవన్నీ చూపిస్తుంది అన్నట్టు. ఎన్ని మెసేజెస్ సెండ్ అయినా ఇవన్నీ తెలుసుకోవచ్చు మీరు ఈజీగా. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.